సో ఓవరాల్ గా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు సైకాట్రిస్ట్లు అయితే సైకాట్రిక్ మెడిసిన్స్ వాడతారు. మా పద్ధతి చెప్పిన టీచింగ్ ట్రైనింగ్ థెరపీ అంటాం. అంటే వాళ్ళకి పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తాం, వైఫ్ వస్తారు, హస్బెండ్ ఇన్వాల్వ్ చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ అవసరం చేస్తాం. బిహేవియర్ టెక్నిక్ అంటాం, బిహేవియర్ మాడిఫికేషన్ ఉంటుంది. స్ట్రెస్ని మేనేజ్ చేస్తాం, యాంగర్ మేనేజ్ చేస్తాం, ఇప్పునా శిశువులకు పంపుతాం, కౌన్సిలింగ్స్ ఉంటాయి, సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం, ఇవన్నీ ఉంటాయి. రకరకాల అప్రోచ్లు ఉంటాయి. ఆ టెక్నిక్స్ పేర్లు నెట్లో కొడితే ఎంత లిటరేచర్ వస్తుంది, అవన్నీ యుఎస్ యూకే రిలేటెడ్ ఈ టెక్నిక్స్. ఎండినైజ్ చేశానంటే మన సొంత భాషలో ఉన్నట్టుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిటి అనేది ఆ టెక్నిక్ ప్రకారం మనం మన ఇండియాలో కన్నా ట్రీట్మెంట్ ఇస్తే అందరికీ బోర్ కొడుతుంది. నేనేమంటాను, గులాబీ మొక్క నాటితే గులాబీ పూలు పూస్తుంది, మల్లె మొక్క నాటితే మల్లె పూలు పూస్తుంది, గంజాయి నాటితే గంజాయి వస్తుంది. అంటే నీ మనసులో ఏమనుకుంటావు యద్భావం తద్భావతి. అంటే సిబిటి అనేది ఆ దేశాన్ని మనం ఫాలో అవుతూ కూర్చోము. మన ఇండియన్ స్టైల్లో నాకు 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో అన్నీ ఇండియనైజ్ అయినాయి. ఇండియనైజ్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న పురాణ కథలు, మన చుట్టూ ఉన్న మహాత్ముల కథలు, మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్స్తో టేల్ థెరపీ అంటాం, పిట్ట కథల చికిత్స. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, హిప్నాసిస్. ఇలా నా గొంతుతో హిప్నాటిజం సిరీస్ ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని సిడీలు ఇవ్వండి, 780 హిప్నాటిజం సిరీస్ ద ఓన్లీ వన్. అందుకే నా గొంతు ఇలాగ అయిపోయింది. ఓకే, సో ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని హిప్నాటిజం సిరీస్ ఉండవు. ఒక వర్డ్ చెప్తే ఆ వర్డ్ మీద ఒక హిప్నాటిజం సిడీ ఉంటుంది. ఆనందం, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, 3 సిడీలు. చాణక్య థెరపీ, చాణక్య మేనేజ్మెంట్, చాణక్య కౌన్సిలింగ్, చాణక్యుడి మీద. కృష్ణ మేనేజ్మెంట్, కృష్ణ థెరపీ. విష్ణు సహస్రనామం, 1000 times హౌ టు యూటిలైజ్ అవర్ మైండ్ ఫర్ మేనేజ్మెంట్, 1000 styles ఆఫ్ మేనేజ్మెంట్. లలిత సహస్రనామం, అలాగే గాయత్రి మంత్రం, ప్రతి దానికి మీరు ఏది నమ్మారో ఆ నమ్మకం మీద ఆధారపడి ట్రీట్మెంట్ని బ్యాక్గ్రౌండ్ అది వస్తుంటుంది. విష్ణు సహస్రం, లలిత సహస్రం, లేదంటే కౌసల్య, సుప్రజ, రామ, అంటే నువ్వు పడుకుంటేమో అసలు నిలబడతా మా మాస్ అన్నమాట అర్థం. దాని మీనింగ్ అది, బ్యాక్గ్రౌండ్ ఆ స్కోర్ వస్తుంటుంది. మీ నమ్మింది మీ వెనకాలే వస్తుంది. నా మాటలు సైంటిఫిక్గా ఉంటాయి. ఓకే, ద వర్డ్స్ ఆర్ సైంటిఫిక్, ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎ ట్రెడిషన్. అప్పుడు ఈజీగా మీకు నచ్చిన దాంట్లో మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నో కాంట్రడక్షన్, ఎవరు బిలీఫ్స్, ఎవరు కల్చరు, ఆ కల్చర్ నుంచి అవే ఫ్రమ్ ఎవరు కాదు. ఇప్పుడు సరస్వతి ఉంది, సరస్వతికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే లక్ష్మీదేవి కుదురు తక్కువ అంటాం. ఒక్కో చోట కుదురు లక్ష్మి సరస్వతి నమస్తభ్యం వరదే కామెర అంటే బోనస్గా రెండోది వస్తుంది, మన లక్ష్మి వస్తుంది. చదువుకున్న వాళ్ళకి లక్ష్మి ఫ్రీ, లక్ష్మే కావాలనుకున్న వాళ్ళకి చదువు రాదు. సో వీణాపాణి పుస్తకధారిణి సరస్వతి అంటే విద్యకున్న ఇంపార్టెన్స్ అది. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు బాగా లక్ష్మీపుత్రులు అవుతారు. బాగా లక్ష్మీపుత్రులు చదువు కొనుక్కుంటారు కానీ చదువుకోరు. పవర్ ఆఫ్ విద్య. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా స్టూడియోకి వచ్చి మానసిక లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, దానికి మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో వివరించినందుకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ నమస్తే డాక్టర్ కార్యక్రమం. నమస్కారం. కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి VIP, విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.krantika.com, www.vidata.in, www.krantika.blogspot.in.